నిజాం సాగర్లో మొత్తం మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఉండే విధంగా చేస్తే మేము జూన్ ఈ సంవత్సరం కూడా మంత్రి గారికి రిక్వెస్ట్ చేసి కొంత మెయిన్ కెనాల్ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది అప్ టు అలీ సాగర్ వరకు ఒక రొటేషన్ అలీ సాగర్ నుంచి నెక్స్ట్ 10 రోజులు 0.8 కెపాసిటీ ఉంది. అలాగే ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు 1079.4 ఫీట్ లెవెల్ ఉంది. ఈ 14.2 MTU ఏ విధంగా రిలీజ్ చేయాలనేది నేను దాన్ని ఈ విధంగా చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే అలీ తాగునీటి అవసరాల కోసం దాదాపు 1.3 TMC యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే రిజర్వాయర్లో 2.5 TMC ఎవాపరేషన్ లాసెస్ గతంలో యూటిలైజ్ అయినట్టే అన్ని ప్రాజెక్టు కింద ఆయకట్టు దాదాపు 26 లక్షల ఎకరాలు రెండో పంటకు యాసంకి నిలిగిపోతున్నారు ప్రాజెక్టు కింద. ఇది కాకుండా మళ్ళా బోర్ బావుల కింద కూడా 24 గంటల కరెంటు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి దాని ఆధారంగా చేసుకుని మరొక 24 లక్షల ఎకరాలు బోర్ బావుల కింద కూడా వివిధ రకాల పంటలు మొక్కజొన్న కానీ వరి పంట కానీ వేసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం కలుపుకొని వెలిసి 50 లక్షల ఎకరాలు ఈ సంవత్సరం యాసంకిలో ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు అంత కాలేదు 50 లక్షల ఎకరాలు ఈ సంవత్సరం యాసంకి మనం పంట పండించబోతున్నాం. మొదటిసారి రెండో పంటకు నిజాం సాగర్ ఆయకట్టు కింద ఇది రికార్డ్ బ్రేక్ ఇది ఈ సంవత్సరం కానీ లాస్ట్ ఇయర్ కానీ. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశం కూడా అదే విధంగా ఉంది. నీళ్ళున్నంత మట్టుకు ఎవరు కూడా తక్కువ పెట్టకండి, అందరికి సర్ది పెట్టండి, ఎక్కడ కూడా నీళ్ళు సరిపోతలే మాట లేదు, మంచి నీళ్ళు తీసుకుందాం పంటగా పండిస్తామన్న ఆలోచనతో వారు కూడా పదే పదే ఇరిగేషన్ అధికారులకు మా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగానే ఈ ప్రాజెక్టు కింద ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అందరు తృప్తికరంగా నిలబడించుకుందాం. ఈ కాలేశ్వరం ప్రాజెక్టు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇరిగేషన్ కూడా ఒక వాటర్ గ్రిడ్గా తయారవుతుంది. అక్కడ తక్కువ ఇక్కడికి తీసుకోవచ్చు, ఇక్కడ తక్కువ అక్కడికి తీసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో సాగునీటి ప్రాజెక్టు కూడా వాటర్ గ్రిడ్ లాగా తయారైపోతున్నాయి. రైతులకు అన్ని కూడా అన్ని విధాలుగా నీరు కానీ కరెంటు కానీ ఇస్తూ మళ్ళా రైతు నష్టాల బారిన పడతా ఉన్నాడు, ఇబ్బంది పాలవుతా ఉన్నాడు. కాబట్టి అట్లా జరగకూడదు, ఈ సంవత్సరం నుంచి మొత్తం షెడ్యూల్ మార్చాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఏదైతే పోయినసారి డిసెంబర్ 15 నుంచి మనం నీటి విడుదల చేసుకున్నామో మంత్రి గారు సూచించినట్టు తప్పకుండా దాన్ని ఒక నెల రోజులు ముందుకు జరిపి నవంబర్ మాసం నుంచే నీటి విడుదల ప్రారంభించుకోవాలి. ఆ ప్రారంభించుకునేటటువంటి సందర్భంలో రైతు సమన్వయ సమితి వల్ల ప్రతి గ్రామంలో కూడా నిర్మాణం అయింది కాబట్టి నార్లు వేసుకోవాల్సిందిగా రైతులందరినీ కూడా వారు ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మా ఎకరానికి 4000 రూపాయలు పెట్టుబడి ప్రభుత్వం నుండి ఇవ్వాలనుకున్నాము. దానికోసం కూడా రైతులు కానీ రైతు సమన్వయ సమితులు కానీ కంప్లీట్గా యాక్టివ్ అయ్యి సిద్ధంగా ఉంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇంకొక ఆలోచన, గ్రామాలలో తిరుగుతున్నప్పుడు రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వారు అడిగేది చాలా మటుకు ఇవాళ నిజాం సాగర్ నుండి వచ్చేటటువంటి కాలువలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 500 నుండి 600 కోట్ల రూపాయలు పెట్టి మోడర్నైజేషన్ చేయడం జరిగింది. సో అల్టిమేట్గా శ్రీరామ్ సాగర్ నుంచి మనం తీసుకునేటటువంటి నీళ్లు ఇప్పటికే నిజాం సాగర్లో ఉన్నటువంటి నీళ్లతోని ఈ సంవత్సరం కూడా 210,000 పైచిల్కు ఎకరాలకు అద్భుతంగా నీళ్ళిచ్చి మన నిజామాబాద్ ప్రాంత రైతులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం తరఫున భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ఇనిషియేటివ్ తీసి ఇంత మంచిగా మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.